हेलो अंडी नमस्ते वेलकम बैक टू तमारुचुलो वीडियो नेनु मीकु मा गुंटूर स्टाइल चिकन बिर्यानी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदि चाला सिंपल गा चेसुकोवच्चु अलाने चाला रुचिगा उंटुंदी। मरि अदि ए विधंगानो चूसेयंडी। चिकन बिर्यानी तयार चेसुकोवडानिकि मुंदुगा ओक वेडलपाटी गिन्ने पेट्टुकोनि अंदुलोकि 2 टेबल स्पून्ल बटर वेसुकुंటున్నాను। अलाने 2 टेबल स्पून्ल నూనె కూడా వేసుకుంటున్నాను। అలానే ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను। నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి। అలానే మన హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకుంటున్నాను। అందరికీ ఐడియా ఉంటుంది కదా, షాజీరా, చక్క, లవంగాయ, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నమాట। అలానే నల్ల యాలక్కాయ కూడా। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను। అలానే ఒక 5 పచ్చిమిరపకాయల్ని కూడా నిలువుగా చీల్చుకొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను। ఇవి వేగుతూ ఉండగా ఒక్క టమాటాని ఇలా నిలువు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి। ఇలా చేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోతుంది। చక్కగా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కూడా మగ్గనిచ్చుకోవాలి। ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవడం వల్ల టమాటా కూడా చక్కగా గుజ్జులాగా మగ్గిపోతుందన్నమాట। చూసారు కదా, ఈ టైంలో నేను ఒక 1/2 కేజీ చికెన్ని వేసుకుంటున్నాను। నేను కేజీ రైస్ తీసుకున్నానండి। కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను। ఈ చికెన్ని కలుపుకుంటూ మధ్యలో బాగా చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి ఉడికిపోయేలాగా చికెన్ని ఉడకనిచ్చుకోవాలి। చూడండి, చికెన్ని ఇలా బాగా మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను। చికెన్ బిర్యానీలోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। నేను చెప్పాను కదా అండి, రెగ్యులర్ బిర్యానీ అయితే కాదు, మా గుంటూరు స్టైల్లోనే నేను చూపిస్తున్నాను। మూత పెట్టుకొని చికెన్ని చూసారా, చక్కగా బాగా రెడ్గా వచ్చేంత వరకు నేను వేయించుకున్నాను। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, కానీ నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి। ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ ఉప్పు పసుపు కారం కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను। ఇప్పుడు మా గుంటూరు స్టైల్లో అన్నాను కదా, బిర్యానీ మంచి ఫ్లేవర్తో రావాలంటే ఒక చిన్న టీ స్పూను షుగర్ వేసుకోండి। సూపర్ టేస్టీ, వాసనలు అద్దిరిపోతాయండి పంచదార వేసుకోవడం వల్ల। మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకుంటే చూసారా, చికెన్ బాగా కుక్ అయిపోయి మనకి నూనె మొత్తం బయటకు వదిలేసింది। ఇప్పుడు నేను ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా తరుగు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టేస్తుంది। ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత మూత తీసి చూస్తే చూసారా, కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోయింది। ఇప్పుడు నేను కేజీ రైస్ తీసుకున్నాను, అంటే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను। ఒక్క గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు మనం ఎసరు తీసుకుంటున్నామండి, అందుకని 4.5 గ్లాసుల ఎసరు అనేది పోసుకోవడం జరుగుతుంది। ఇప్పుడు ఈ రైస్ని నేను ముందుగా గంట ముందు కడిగి నానబెట్టేసుకున్నాను। అందులో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని బిర్యానీలోకి వాడేసుకుంటున్నాను। అసలు ఆ రైస్ వాటర్తోనే మనకు టేస్ట్ అనేది వస్తుందన్నమాట। మూత పెట్టేసుకొని ఒక్కసారి ఇప్పుడు ఎసరు మొత్తాన్ని తెరల కాగనిచ్చుకుంటున్నాను। ఈ టైంలో ఉప్పులు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి, వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఎసరు తెరల కాగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను। ఈ బిర్యానీ సూపర్, అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది। సైడ్ మనకి ఎలాంటి డిష్ అవసరం లేదు, కానీ మా గుంటూరు బిర్యానీ కాబట్టి మాకు కట్ట అలానే గోంగూర అనేది కామన్గా ఇస్తారండి, ఏ హోటల్కి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే చూడండి, బిర్యానీ లోపల నీరు ఉంటుంది, పైన మొత్తం ఇలా మగ్గిపోయి ఉంటుందన్నమాట। నేను లోపల చూపిస్తాను, కొంచెం లోపల మగ్గాల్సి ఉంది। సో సిమ్లోకి పెట్టేసుకొని స్టవ్ని మరొక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని మనం మగ్గ పెట్టుకోవాల్సి ఉంటుంది। చూసారు కదా, ఇలా తిప్పి చూస్తే మీకు లోపల ఎసరు ఉన్నట్లు తెలుస్తూ ఉంది। సైడ్ నుంచి తిప్పుతున్నాను, అందుకే మధ్యలో నుంచి తిప్పేసాను అనుకోండి, రైస్ ఇరిగిపోతుంది కాబట్టి। ఇప్పుడు మరలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, గుమ్మలాడే మన చికెన్ బిర్యానీ గుంటూరు స్టైల్లో రెడీ అయిపోయింది। మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు బాగా నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.